హలో ఫ్రెండ్స్ విజ్వానియర్ వెల్కమ్ బ్యాక్ టు ద కోర్స్ ఈ కోర్స్లో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను వీడియోస్లో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలని ఇప్పుడు ప్రాఫిట్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి ప్రాఫిట్స్ పెంచుకోవాలంటే మన ప్రైస్ ఇంక్రీజ్ చేయాలంటే మనము ఏం చేయాలి కాంపిటీషన్లో చాలా తక్కువ ప్రైస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వస్తుంది కానీ మనము ప్రాఫిట్స్ పెంచుకోవాలి అప్పుడే కదా మన బిజినెస్ అనేది పెరుగుతుంది ఈ డీటెయిల్స్ ఎలా ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలి దీన్ని దీని గురించి కంప్లీట్గా మీరు నా కన్సల్టెన్సీ అప్రోచ్ అయినప్పుడు నేను ఇంకా వేరే ఐడియాస్ ఇస్తాను దాంతో మీకు మీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ పెంచుతాము మరియు ఎటువంటి ఐడియాస్ పెట్టాలి దాని మీద పెట్టేసి అది మార్కెట్లో దించినట్టయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో మీ బెనిఫిట్స్ అనేవి చాలా రేట్లు ఎన్నో రేట్లు పెరిగిపోతాయి ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తున్నాను అనేది ఫాలో కర్ చేయండి దాంతో మీరు ఎక్కువ ప్రైస్లో కూడా మీరు ప్రోడక్ట్స్ని అమ్మగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్పెషల్ ప్యాకేజింగ్ మేకింగ్ అండ్ లెబిలింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది స్పెషల్గా ప్యాకేజింగ్ చేయాలి దాని యొక్క లోగోస్ కావచ్చు డిజైన్ కావచ్చు మరి లేబలింగ్ కావచ్చు ఇవన్నీ ఎక్సలెంట్గా ఉండాలి మీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఆ కలర్స్ చూసింగ్ ఆఫ్ కలర్స్ మీ ప్రోడక్ట్ యొక్క ప్యాకింగ్ చేసేటప్పుడు కలర్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉండాలి అది ఉన్నచో మీ ప్రోడక్ట్ ఒక మార్కెట్లో ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది దాంతో మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కానీ ఎక్సెస్ చేసి ఎక్కువ హెచ్చేసి అనుకోండి అది ఉల్టా కూడా అవుతుంది అంటే లాస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్ ప్లానింగ్ కరెక్ట్ కలర్ చూసింగ్ అవన్నీ చేయాలి ప్లస్ నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పినాను బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కంపెనీ యొక్క పేరు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇలా లోగో ఇంపార్టెంట్ ఉంటుంది దాని వెనుక చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ఆ డీటెయిల్స్ కూడా మీరు కరెక్ట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పెషల్ ప్యాకేజింగ్ మాక్ మేకింగ్ ఆఫ్ మార్కెట్ మార్కెట్ మార్కింగ్ ప్రోడక్ట్ ఇంకా లేబిలింగ్ కరెక్ట్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే అడిషనల్ సూపర్విజన్ అండ్ ఎఫోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ అంటే సూపర్విజన్ కరెక్ట్ చేయాలి మీ ప్రోడక్ట్ చాలామంది బయర్స్ దేన్ని మెచ్చుకుంటున్నారంటే మీరు వాళ్ళ ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్ని ఎవరు ఎంత జాగ్రత్తగా వాళ్ళ దగ్గర వరకు చేయిస్తున్నారో ఎలాంటి దానికి దానికి హెల్ప్ చే ఆ ప్రోడక్ట్ని మంచి క్వాలిటీలో అలాగే ఉండాలని చూస్తున్నారు వాళ్ళకి బయర్స్ చాలా అప్రిషియేట్ చేస్తారు వాళ్ళ దగ్గర వస్తారు వాళ్ళకి ప్రైస్ కూడా ఎక్కువ పే చేస్తారు కాబట్టి మీరు ఆ సూపర్విజన్ అనేది మీ ప్రోడక్ట్ మీద సూపర్విజన్ ఎక్సలెంట్ చేయాలి ఏదో మనము పూట పాడేసినాం కదా అదే పోతుంది అన్నట్టు ఫీలింగ్ ఉండకుండా కరెక్ట్గా దాన్ని సూపర్వైజ్ చేసేసి మనం బిజినెస్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేది వస్తుంది మీకు ప్రోడక్ట్స్ ప్రైజింగ్ ఎక్కువ వస్తుంది ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి ప్లస్ దాంతోపాటు బయర్స్ కూడా సస్టైనబిలిటీ ఉంటుంది కంటిన్యూస్గా బయర్ ఉంటుంది అంటే సూపర్విజన్ని చాలామంది వదిలేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం ఏదో షిప్ మీద పెట్టేయడమో ఫ్రైట్ ఆన్ బోర్డ్ అని ఆలోచించకుండా వాళ్ళ ఇంటి వరకు వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళకి చేరేంత వరకు మరి దాని షెల్ఫ్ లైఫ్ కావచ్చు మన ప్రొడక్ట్ షెల్ఫ్ లైఫ్ కావచ్చు అవన్నీ చూసుకోవాలి కెమికల్స్ కావచ్చు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉండాలి ఆ బయర్స్ కంట్రీలో ఎటువంటి నామ్స్ ఉంటాయో నేను వేరే వీడియోస్లో కూడా పెట్టినాను యుఏకి నామ్స్ ఎలా ఉంటాయి మరియు యూరోపియన్ కంట్రీస్ నామ్ ఎలా ఉంటాయి అవి అన్నీ మీరు చూసుకోవాలి చూసుకున్న తర్వాత కరెక్ట్గా డెలివరీ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బయర్స్ ఎప్పుడు ఉంటారు కంటిన్యూస్గా ఉంటారు మీకు కూడా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ట్రాన్సాక్షన్ యొక్క కాస్ట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి మీరు లేదంటే మీకు చాలా ప్రాబ్లం అనేది వస్తుంది ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ పెరగకుండా చూడాలి అందులో కూడా ఎలాంటి రాయితీలు మీకు వస్తాయో అవి కూడా చూసుకోవాలి దాన్ని బే బేస్ చేసుకుని ప్రైజింగ్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రొసీజర్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనము తయారు చేసే ప్రొసీజర్లో చాలా కాస్ట్ అనేది వస్తుంది రిసోర్సెస్ మనం ఇక్కడ నుంచి అక్కడి నుంచి తీసుకుంటాము బయింగ్ చేసేటప్పుడు ఐటమ్స్ క్వాలిటీ బయింగ్ చేయాలి కానీ తక్కువ కాస్ట్లో బయింగ్ చేసేసి ఆ రిసోర్సెస్ని కరెక్ట్ పెట్టినట్టయితే మీ కాస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది అప్పుడు ఆ ప్రైస్ ఎక్కువ పెట్టినా కానీ అన్ ఆ ఇంటర్నేషనల్ మార్కెట్లో అది మ్యాచ్ అవుతుంది దాని గురించి నేను కంప్లీట్ వీడియో సపరేట్ పెట్టినాను చూడొచ్చు మీరు ఇది ఇది చూసినట్టయితే మీకు బెనిఫిట్ అవుతుంది పాటు దాంతోపాటు చాలామంది ఇంపోర్ట్ చేసుకుంటుంటారు అలీబాబా నుంచి ఇంపోర్ట్ చేస్తారు కానీ అందులో కూడా ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది రా మెటీరియల్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఫ్యాక్టరీస్ నుంచి అప్రోచ్ అయ్యి లేదంటే మా తరఫున అప్రోచ్ అయ్యి కూడా మేము కూడా డైరెక్ట్ ఫ్యాక్టరీస్ నుంచి కాంటాక్ట్ చేయించి మీకు ఇంపోర్ట్ చేయిస్తాము అందులో కూడా మీకు కాస్ట్ అనేది ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మీకు అందులో కూడా ప్రా ప్రైస్ ఎక్కువ పెట్టగలుగుతారు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి అంటే కాస్ట్ రా మెటీరియల్ కాస్ట్ కూడా మీరు చూసుకోవాలి మార్కెటింగ్ కాస్ట్ కూడా చూసుకోవాలి ఈ మార్కెటింగ్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇది కంపెనీ స్టార్ట్ పేరు సెలెక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఫ్యూచర్ ఇంటర్నేషనల్ బిజినెస్ సెట్ అయ్యేంత వరకు అన్ని అన్నీ కవర్ అవుతాయి కాబట్టి ఇది కనుక మీరు కరెక్ట్ చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా లాస్ అనేది వస్తుంది ప్రతిసారి మార్కెటింగ్ ట్రెండ్ చేంజ్ చేయాలి మార్కెటింగ్ ఒక కేటగిరీస్ చేంజ్ చేయాలి ఇవి చాలా డిఫరెంట్ ఉంటాయి వెబ్సైట్ కావచ్చు బిజినెస్ ఒక పేరు కావచ్చు రిజిస్ట్రేషన్స్ కావచ్చు ఇలాంటి చాలా ఐటమ్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి కరెక్ట్ ప్రొసీజర్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేస్తే నేను కూడా మీకు ఇందులో హెల్ప్ చేయగలుగుతాను హెల్ప్ చేస్తే మీకు కరెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎలా మార్కెటింగ్ చేయాలి మరి ఎలా ఎక్స్పర్టైజ్ అవుతారు మీరు ఎలా మీకు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది ఆ డీటెయిల్స్ నేను ఇక్కడికి చెప్తాను అడిషనల్ ఇన్సూరెన్స్ కాస్ట్ ఇవి కూడా మీరు చూసుకోవాలి ఏమైనా అడిషనల్ ఇన్సూరెన్స్ కాస్ట్ పడుతున్నాయా అవి కూడా కరెక్ట్ చూసుకున్నట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు కరెక్ట్గా ప్రోడక్ట్ తయారు చేసేసి బిజినెస్ చేసుకోగలుగుతారు అయితే ఇవి అన్ని ఐటమ్స్ని ఫాలో చేసి మీ కాస్ట్ తగ్గించుకోండి కాస్ట్ కూడా తగ్గించుకోండి ప్లస్ ప్యాకేజింగ్ మరియు లేబలింగ్ కరెక్ట్ చేసేసి మీ బిజినెస్ బ్రాండింగ్ కరెక్ట్ చేసేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంటర్నెట్ అయితే మీకు ఎన్నో రెట్లో ప్రాఫిట్ జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వీడియో ఫాలో చేయండి ఇంకా మీరు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఇంకా ఇంకా ఫ్యూచర్లో మీకు చాలా హెల్ప్ చేయబోతున్నాను ఒక గ్రూప్ ఫార్మ్ పరంగా తెలుగు వాళ్ళకి హెల్ప్ చేయబోతున్నాను కాబట్టి మీకు కూడా బెనిఫిట్ జరుగుతుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ